విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓటమి భయంతోనే టీడీపీ జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేటి నుంచి సర్పంచుల పాలన ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నూతన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ గుణదల విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం గంటసేపు ఎగిసిపడిన మంటలు లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం ఓటమి భయంతోనే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు టీడీపీని గంగలో కలిపేయటమే చంద్రబాబు లక్ష్యమని ఎద్దేవా చేశారు పార్టీ క్యాడర్ను నిండా ముంచేయటం ఖాయమని అన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు ఓటమి భయంతోనే స్థానిక సంస్థల్లో పోటీ చేయలేక పలాయనం చిత్తగిస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తానటం విడ్డూరంగా ఉందని అన్నారు ఆయనకు రాద్ధాంతాలు తప్ప ఇద్దాంతాలు లేవని అన్నారు ఎన్నికల కమిషనర్ నీలం సాహినిపై అవాకులు చవాకులు పేలటాన్ని తప్పుపట్టారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇది బహిష్కరించారు దీన్ని బాయ్కాట్ చేశారు తిరుపతి సంగతి ఏంటి దాన్ని కూడా నామినేషన్లు అయిపోయాయి పోలింగ్ ముందు ఎప్పుడో పారిపోతారు దౌర్జన్యం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది మేము పోటీ చేయలేం ఓటమి పాలైపోతారని స్పష్టంగా అర్థమైన తర్వాత పారిపోయే పరిస్థితికి వాళ్ళు మీరు వచ్చారు నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు నమ్మకం ఉన్నదా నమ్మకం ఉంటే పోటీ చేయాలి నిమ్మగడ్డ ఎస్సీసీగా ఉంటే చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించేవారా అని అంబటి ప్రశ్నించారు ఏదో మానిపులేటర్ అన్నారు మేనేజ్ చేస్తాడన్నారు చివరికి పిరికితనంగా పారిపోయేటటువంటి పరిస్థితి వల్ల నీకు వచ్చింది కారణం ఒక్కటి నేను మనవి చేస్తున్నా మీరు చూస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కేవలం ఆ రెండు ఎలక్షన్లో పోటీ చేశాడు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేశాడంటే నిమ్మగడ్డ మీద నన్ను నమ్మకంతో పోటీ చేశాడు లేకపోతే అది కూడా పోటీ చేసేవాడు కాదు నిమ్మగడ్డ గారు ఏదో మంత్రం చేస్తాడని మాయ చేస్తాడని తన గెలిపిస్తాడని అనుకున్నాడు ప్రజాస్వామ్యంలో అలా కుదరదు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో వారే గెలుస్తారు తప్ప ఎలక్షన్ కమిషన్ నీ పక్షాన ఉంటే నువ్వు గెలవు మా పక్షాన ఉన్నా మేము గెలవం ప్రజలు ఎవరిని మెచ్చుకుంటే వారు గెలిపిస్తారు తప్ప మరొకటి కాదని నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించడం దురదృష్టకరమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో స్థానిక టీడీపీ నేతలే తన అధినేత చంద్రబాబు ఇచ్చిన బహిష్కరణను సవాల్ చేస్తూ తాము ఖచ్చితంగా పోటీకి దిగుతున్నామని అంటున్నారని అన్నారు ఇలాగే రాష్ట్రంలో అశోక్ గజపతిరాజు జ్యోతుల నెహ్రూలు తన అనుచరులను పోటీకి దించుతున్నారని తెలిపారు ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు నేను ఇంత పెద్ద రాజకీయ చరిత్ర నాకున్నది చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా ప్రజా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లేదా తెలుగుదేశం పార్టీ యొక్క స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఇంతటి నిర్ణయాన్ని తీసుకుంటారు గెలుపు ఓటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా సహజం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈరోజున ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఒకటి ఆయన భయపడిపోయాడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అంతకు మించి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అందిస్తారేమో అనే ఒక ఉద్దేశం ఆయనకి ఉంది కాబట్టి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు లేదా ఆయనకి ఖచ్చితంగా మతి భ్రమించింది ఆయన ఆయన వయసు గురించా
ఆయన ఇక రిటైర్డ్ అవ్వాల్సిన మనిషికి దగ్గరకు వచ్చిన రాజకీయాలు ఇచ్చి అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచుల పాలన మొదలు కాబోతుంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు 2.5 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 105 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో 1500 కిలోలీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. విజయవాడను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. శివాజీ గారు వచ్చిందా? ఫోర్టీన్ ఫైనాన్స్లో నిర్మించేసాం ఆల్రెడీ. దానికి కొద్దిపాటి పనులు ఉన్నాయి. ఇవి కూడా రానున్న కొద్ది రోజుల్లోనే దాన్ని ఓపెన్ చేసి ఎండాకాలానికి వాటర్ సప్లైకి అందరికీ కూడా అనుకువగా ఉండే విధంగా చేయాలనేది మా భావన. ఇప్పటివరకు కూడా విజయవాడ ప్రజల్ని చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా చక్కటి తీర్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా ఇదే ఇటువంటి అభివృద్ధి పూర్తిగా మాయాంలో చేసుకుంటూ విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా ఒక మోడల్ సిటీగా చేయాలనే భావంతో ముందుకెళ్తున్నారు మా కార్పొరేటర్లందరూ కూడా. జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యపల్లి పంచాయతీలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్గా మోర్ల విజయలక్ష్మి, ఉప సర్పంచ్గా జంగం వాసు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ టి అనురాధ, సూర్యపల్లి పిఏసిఎస్ చైర్మన్ గోవర్ధనగిరి, వెంకటాచల శ్రీనివాసరావు, మాజీ సర్పంచి మేర్ల సత్యనారాయణ, ఎంపీటీసీ అభ్యర్థి రావు చంద్రశేఖరరావు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పాలాటి హనుమంతరావు, వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. సర్పంచ్ లేదా వార్డు మెంబర్ గా ఎన్నికైన ప్రజాప్రతినిధులమైన మేము గ్రామ పంచాయతీలో ప్రభుత్వ కార్యక్రమాలైన మంచినీటి సరఫరా, ఎల్ఈడి మరియు జలశక్తి అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో మరియు అంకిత భావంతో అమలుపరిచి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని సంకల్పము స్వీకరించుచున్నాము. వార్డ్ మెంబర్స్ ఇద్దరు కూడా సార్. గుంటూరు జిల్లా క్రోసరు మండలం అందుకూరు గ్రామ సర్పంచ్గా జంగా సౌభాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సౌభాగ్యలక్ష్మి మాట్లాడారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దీవెనలతో అందుకూరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రమాణం చేస్తున్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం చల్లపల్లి పంచాయతీలో సర్పంచ్గా పైడిపాముల కృష్ణకుమారి, ఉప సర్పంచ్గా ముమ్మనేని నాని ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, వార్డు సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వర్తించదనని భగవంతుని పేరు ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా మరియు ఉప సర్పంచ్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను చేరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి మనసాక్షి పేర ప్రమాణం చేస్తున్నాను. విజయవాడ గుణతల విద్యుత్ సబ్స్టేషన్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాలులు వీస్తూ ఉండటంతో మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. సబ్స్టేషన్ అధికారులు అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖకు చెందిన పలు పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అది ఫైర్ అయిందా లేదా అంటే స్టార్ట్ అయిందండి. గుంటూరు జిల్లా పెదకాకాని మండల జెడ్పీటీసీ సిపిఐ అభ్యర్థి రెంటాల కుమారి గెలుపు కొరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కుమారి అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఆమోదించాలని కోరారు. కుమారి మహిళా సమైక్య కార్యదర్శిగా పలు పోరాటాలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రజల సమస్యలు ఏవి ఉన్నా కానీ గెలిచిన వాళ్ళు మాట్లాడినా మాట్లాడిపోయినా మేము ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఎదిరించి సమస్యలు తీరే వరకు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 8వ తేదీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగబోతా ఉంది. 4 రోజులు మాత్రమే ప్రచారానికి టైం ఇవ్వడమే సరైంది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నారు తప్ప స్వతంత్ర వ్యవస్థగా వారు పనిచేయడం లేదు, ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. ఆమె క్యాబ్ తీసుకున్న రోజు ఆమెను మేమంతా వెళ్ళి కలిశాము. కలిసిన సందర్భంలో కూడా మా 3వ తేదీ నాడు ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నామని చెప్పలే. ప్రతిపక్ష పార్టీలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ సంప్రదించాలనే కనీస పరిజ్ఞానాన్ని కూడా ఆమె పాటించలేదు. దీన్ని తీవ్రంగా కష్టపడతా ఉన్నాం. బెల్లంకొండ మండలం అడ్డరోడ్లోని శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంపై పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆలయ ఈవో నరేష్ రెడ్డి తెలిపారు. 7 సంవత్సరాల క్రితం దేవాలయం అడ్డరోడ్డు వద్దకు తరలించారని తెలిపారు. ఆలయ కమిటీ, తహసీల్దార్, పోలీసుల సమక్షంలో దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు, దేవాలయంలోనే పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోళ్ళూరు నుంచి తీసుకొచ్చి 7 సంవత్సరాల క్రితం బెల్లంకొండ అడ్డోడు దగ్గర పెట్టారండి. ఆ స్వామివారికి సంబంధించి రకరకాలుగా పేపర్లోనూ మీడియాలోనూ కొన్ని అవాస్తవమైనటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదంతా అబద్ధం అండి. మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంది సుమారుగా 1.5 ఇయర్ అవుతా ఉంది. 25/7/2019 మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. 2 సార్లు అయితే హుండీ తీసాం సార్. 6,08,000 రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము అర్చకులకి డబ్బులు ఇస్తున్నాం. జీతాలు అవన్నీ కూడా మాకు తీర్చిన విధంగా టెంపుల్ని డెవలప్ చేస్తూనే ఉన్నాము. మెయిన్ కారణం ఏంటంటే ఇది ఈ విధంగా ఎందుకు వస్తుందో మీడియాలో మాకైతే తెలియటం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏదైనా ఉంటే ప్రెస్ పరంగా వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడిగితే మేము ఆన్సర్ చెప్పేవాళ్ళం. మమ్మల్ని అడుక్కునే విధంగా వైరల్ చేయటం, పేపర్లు వేయటం అనేది బాధాకరంగా ఉంది.
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం 15 పంచాయతీల్లోని సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఆయా పంచాయతీల్లో సెక్రటరీలు, ప్రత్యేక అధికారులు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నేటి నుంచి అధికారికంగా సర్పంచులందరూ పరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు. మీ గ్రామాలలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సర్పంచులు, ఉప సర్పంచులతో చర్చించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ప్రత్యేక అధికారులు కోరారు. నవరత్నాలు, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, నీటి సదుపాయం మరియు జలశక్తి అభియాన్, నీటి సంరక్షణ కార్యక్రమాలను రికణ శుద్ధితో మరియు అంకిత భావముతో ప్రణాళికాబద్ధముగా అమలు పరిచి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సంకల్పమును స్వీకరిస్తున్నాము. పంచాయతీ విషయంలో పెద్దాయన గారు కానివ్వండి, చిన్నాయన గారు కావండి, ఈ పంచాయతీని ఒక తాటి మీద తీసుకురావడం ప్రయత్నం చేసి జనామాసం చేయించి మరి ఇంత మేజర్ పంచాయతీని మరి మన రాజ్యసభ సభ్యులు మమతా వెంకటరావు గారు కావండి, అర్ణాబ్ బాబు గారు కావండి, మరి ఎంతో ప్రయత్నం చేసి జనామా చేసినందుకు నా మనస్ఫూర్తిగా ఒకసారి ఆయనకి ధన్యవాదాలు అన్నదమ్ముల దగ్గర సార్ చెబుతూ ఈ పంచాయతీ డెవలప్ చేసే విషయంలో పంచాయతీకి వచ్చే నిధులు తక్కువగా ఉంటాయండి. మరి రాజ్యసభ సభ్యులు మోత వెంకటరమణారావు గారు సహకారంతో, మరి కాబోయే ఎంపీ అర్ణాబ్ బాబు గారు సహకారంతో గుడ్ ఫ్రైడే వేడుకలు విజయవాడ బాలయసు పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువులు ఆంటోనీ మాట్లాడుతూ క్రీస్తు శ్రమలను పురస్కరించుకొని 45 రోజులలో ప్రార్థనలు జరుపుతూ ప్రభు ఇచ్చిన సందేశాన్ని పంచుకుంటూ దేవుని మార్గంలో నడవటానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి అని వేడుకున్నారు. ఈ 45 దాదాపుగా మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ మా యొక్క దేవుడు ఇచ్చిన సందేశాన్ని మేము సద్వినియోగపరచుకుంటూ దేవుని మార్గంలో నడవడానికి కావలసిన ఈ యొక్క శక్తిని మా దేవుడికి సాధించాలి. కాబట్టి ఈ 45 రోజుల్లో ఈరోజు మాకు చాలా పుణ్యకార్యము. గొప్ప విషయం ఏంటంటే మానవుల కోసం తన ప్రాణాలు క్రీస్తు ప్రభువుని ఈరోజు స్మరించుకుంటున్నాం. ఈ 14 స్థలాలుగా అనుభవించిన శ్రమలు అవన్నీ కూడా మావి అని మేము భావిస్తున్నాం. అలాంటి దేవుడు మాతో ఉండాలని ఈ యొక్క కార్యంలో ప్రతి ఒక్కరూ కూడా అది అర్థం చేసుకుని దేవుని కృపను పొందడానికి మనం ప్రయత్నిస్తాం. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చి, బెంజ్ సర్కిల్, బాలయేసు చర్చి, ఊర్మిళ నగర్, ఇలా నగరమంతా విశ్వాసంతో, ఉపవాసాలతో, భక్తి శ్రద్ధలతో శిలువను ఆరాధిస్తూ కొనియాడారు. అనంతరం పూజలో పాల్గొన్నారు. విచారణ గురువులు ఫాదర్ సింహారాయులు, సహాయ గురువుల ఆధ్వర్యంలో మేత్రాసన పీఠాధిపతి బిషప్ తెలకతోటి రాజారావు పూజను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, మత కన్యాస్త్రీలు, మత పెద్దలు, వేల మంది విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం మేత్రసన ఈ పీఠాధిపతి మీడియాతో మాట్లాడారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. యోహాను సువార్త 14:9. ఇక్కడ తన అస్తిత్వాన్ని గురించి వాదోపవాదాలు వచ్చాయి. అతను అంతకు నేను చెప్పేది సరిపడకపోతే తర్వాత శిలువారాధన, ఆ తర్వాత మాకు దివస ప్రసాదం అనేవి ఉంటాయి. ఈ వీటి కోసం ప్రతి సంవత్సరం మేము పెద్ద వేడుకగా చేసుకుంటాం. కానీ వేడుకంటే పెద్ద వేడుక కాదు, ఉదయం నుంచి అందరూ చక్కగా అందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేసుకొని మళ్ళీ 3 గంటల శిలువ మార్గాల్లో పాల్గొని ఆ తర్వాత ఇంకొక 2 గంటల కార్యక్రమాలను మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా చాలామంది వచ్చారు.
ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం మూలంగా చాలామంది వచ్చారు. హాలిడే కాకపోయినా సరే అందరూ వస్తారు, ఎందుకంటే ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ క్రీస్తు మరణాన్ని స్మరిస్తుంటాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో భగవద్గీత కంఠోపాఠ పోటీలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య జీవీఆర్ ఆచార్యులు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉగాది సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య నేతలు తోలేటి రవీంద్ర, జీవై సాయికృష్ణ మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సాంస్కృతిక సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడుకునే భాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు జీవీఆర్ ఆచార్యులు మరియు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున ద్వారకా నగరంలో శ్రీ ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో భగవద్గీత కంఠపాఠ పోటీలు పెట్టడం జరుగుతుంది. 13వ తారీఖున మరి బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. ఈ భగవద్గీత కంఠపాఠ పోటీల్ని మరి 6 విభాగాలుగా మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎల్కేజీ నుంచి 1వ తరగతి వరకు ఒక విభాగంగాను, అలాగే 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఒక విభాగంగాను, 5 నుంచి 7వ తరగతి వరకు ఒక విభాగము, 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒక విభాగంగాను, అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఒక విభాగము, అలానే వయసుతోటి చదువుతోటి సంబంధం లేకుండా ఒక విభాగం, అట్లా 6 విభాగాలుగా మరి కంటపోటీలు పెట్టడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా పంచదశాధ్యాయంలో పురుషత్వ ప్రాప్తి యోగము, ఒక 20 శ్లోకాలు ఉంటాయి. 20 శ్లోకాల మీద కూడా మరి పాట పోటీలు జరుగుతాయి. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యావన్మంది బంధువులు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మన యొక్క హిందూ జాతి యొక్క ఔన్నత్యాన్ని, అలానే భారతదేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడవలసిందిగా మనందరూ కూడా ఈ వేదిక కోరుతా ఉన్నాను. ఈ కంఠోపాఠ పోటీలు 11వ తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. 11వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. పాల్గొనదలిచిన వాళ్ళు ఎవరైనా ఎంతమంది అయినా అక్కడ పాల్గొనవచ్చు. పాల్గొనదలిచిన వాళ్ళు 8వ తారీఖు లోపల మీ పేర్లను మాకు నమోదు చేసుకోవాల్సిందిగా మనం మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానము, ప్లవనామ ఉగాది సంవత్సరం ఉగాది రోజున మరి వీళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా శ్రీ మన మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి ముఖ్య అతిథిగా విచ్చేయించున్నారు. కాబట్టి అందరూ వచ్చి విశ్వజాగృతి మూవీస్ బ్యానర్ పై మైరా సినిమా రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ మణికంఠ తెలిపారు. గుంటూరులోని జీవారెండెస్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ముహూర్తపు షాట్ అనంతరం చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. హీరో సాయి కుమార్, హీరోయిన్ తేజస్విని ఈ చిత్రంలో నటిస్తున్నట్లు డైరెక్టర్ మణికంఠ తెలిపారు. డీప్ లవ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం రాజా, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఏడు సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. ఈ మైరా అనే సినిమాతో నేను మీ అందరి ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఇది ఒక లవ్ స్టోరీ, ఒక డీప్ లవ్ స్టోరీ అన్నమాట. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఉన్న నవేడేస్ జరుగుతున్న స్టోరీస్ అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా దీన్ని రూపొందిస్తున్నాం. ఇది మీ ముందుకు ఇంకొక 2 మంత్స్లో రాబోతుంది. ఈరోజు ముహూర్తం షాట్ అనేది జరుగుతుంది. సో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విశ్వ జాగృతి మూవీస్ ఆ మూవీస్ బ్యానర్ లాంచ్ కూడా జరుగుతుంది ఇదే రోజు. మరియు మూవీ కూడా ఫస్ట్ టైం మన మణికంఠ గారు డైరెక్షన్లో మూవీ జరుగుతుంది. టీం మొత్తం ఒక ఎనర్జీతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలతో ఉన్న మన హీరో హీరోయిన్లు, అదేవిధంగా చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు. ఈ మూవీ తీస్తున్నాం అంటే మాలో ఉన్న ప్యాషన్, మాలో ఉన్న ధైర్యం, మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మేము ముందుకెళ్తాం. మంచి మూవీస్ తీస్తాం, సమాజానికి ఉపయోగపడే మూవీస్ తీస్తాం. విశ్వజాగృతి టీం నుంచి అందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలానే థ్యాంక్స్ చెప్తాను. హజరత్ సయ్యద్ మొహిద్దీన్ ఔలియా 311 ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి పీర్ సయ్యద్ సులేమాన్ ఖాదిరీ సాహిబ్ తెలిపారు. గుంటూరులోని ఎత్తురోడ్లో ఉన్న దర్గాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. April 4-5 తేదీల్లో ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. Okay.
बादशाह का दामन नहीं छोड़ेंगे, मुस्लिम बादशाह का दामन नहीं छोड़ेंगे, साहब का दामन नहीं छोड़ेंगे। मुस्लिम भी आते हैं, क्रिश्चियंस भी आते हैं, सिख भी आते हैं, ईसाई भी आते हैं, हर आके यहाँ पर सरकार हजरत मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह सरकार के पास में फैज पाके जाते हैं। और इसके अंदर जो है ये कोविड 19 के तरफ से इंशाल्लाह आप लोग जुलूस में संदल में जब भी आएंगे तो बिलखसूसन बिलतवज्जे आप लोग जो है अपना मास्क और अपना सैनिटाइजर साथ रखे आइए और सोशल डिस्टेंस को आप लोग मेंटेन करिए। सोशल डिस्टेंस अगर मेंटेन होगा तो हर चीज़ सब चीज़ अच्छे से अच्छी रहेंगी। और मैं तमाम से गुजारिश करता हूँ, విజయవాడ నగరంలోని శ్రీనగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం 27 మందితో శుక్రవారం చిట్టినగర్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం నగర మేయర్ సమక్షంలో జరిగింది. అధ్యక్షులుగా జరవ సూర్యనారాయణ, ఇతర పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. స్వామి శ్రీ మహాలక్ష్మి వారు, శ్రీ గరుడాచలసికి శ్రీ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సార్వత్ర ఎన్నికల్లో సర్దార్ మరుపులు చెట్టి ఫ్యాన్గా ఎక్కి గత 2 పర్యాలు మాకు అఖండ విజయంతో మాకు అధికారికంగా మంచి ఆదం చేసి శాంతి సభ్యులను కూడా ఓటేసి చూపించున్నారు. అలాగే మరి ఈసారి ఈ టైంలో కూడా మమ్మల్ని ఎంతో ఆదరణగా శాంతి సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆదరించడం జరిగింది. కానీ మా కాలంలో ఎన్ని మంది రావడం జరిగింది, కూడా జరిగినా కూడా మేమంతా కూడా దాన్ని ఈ సంవత్సరానికి ఏ ఇబ్బంది జరగకుండా కూడా ఒక పరిరక్షణగా సైనికులాగా మాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించి ఎప్పుడు కూడా చల్లగా ఉండి మమ్మల్ని కూడా ఇలా దీవిస్తూ వారు మాకు ఇచ్చిన బాధ్యతని మాకు ఈ సేవా భాగ్యాన్ని పొందుతున్నారు. మరొకసారి వాళ్ళందరికీ కానీ మా కళ్యాణ మండపాన్ని కానీ మేయర్ గారు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరికీ విజయవాడ చిట్టినగర్ ఈద్గా షాదీఖానాలు దారుల్ ఉలూం అరబిక్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. అరబిక్ స్కూల్ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని గురువులుగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని తెలిపారు. ఈరోజు మేము ఖురాన్ కంటెస్ట్ చేసిన బాలులకు సర్టిఫికెట్ మరియు వారి సన్మాన ప్రోగ్రాం చేసినాము. మనము ఈ అరబ్బీ పాఠశాల రెసిడెన్షియల్ ఏ విధమైన ఒక్క పైసా ఫీజు లేకుండా 1989 నుండి రెసిడెన్షియల్ అరబిక్ పాఠశాల నడిపిస్తున్నాము. ఈ పాఠశాల షమా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా వారి టేకప్లో పాఠశాల నడుస్తుంది. హాస్టల్ కూడా ఉంది. ఈ పాఠశాలలో 70 ఖురాన్ కంఠస్థం చేశారు, చూడకుండా చదివారు. ఈ 70 కూడా తమ తమ ప్రాంతాల్లో మసీదుల్లో పనిచేస్తున్నారు. ఇది చాలా గౌరవమైన మాట. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామ సర్పంచిగా తెన్నేటి విజయ భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, తీన్మార్ డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక అధికారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామంలో ఉన్న సమస్యలను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ హాజరు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి
నాయకత్వంలో నానిగారి నాయకత్వంలో రెండు పోట్ల వాటర్ సప్లై చేస్తానని స్కూల్ పిల్లలకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తానని నానిగారి నాయకత్వంలో మా గ్రామాభివృద్ధికి నానిగారు బాగా తోడ్పడాలని జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని కోరుకుంటూ సవదిస్తాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటమి భయంతోనే టీడీపీ జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. నేటి నుంచి సర్పంచుల పాలన ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నూతన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు. విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విజయవాడ గుణదల విద్యుత్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం. గంటసేపు ఎగిసిపడిన మంటలు, లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.